హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అయితే గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం తెల్ల రేషన్ కార్డుల స్థానంలో 10 లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది. అయితే ఈ ఆహార భద్రత కార్డులు కేవలం రేషన్ సరుకులు తీసుకోవడానికి మాత్రమే వినియోగించేలా పరిమితం చేసింది. అంటే ఓన్లీ పాత రేషన్ కార్డుల ద్వారా కొత్త ఆహార భద్రత కార్డులు ఎవరైతే పొందారో వాళ్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందించడం జరుగుతుంది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వాళ్ళు, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు పొందిన వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందించడం లేదు. అండ్ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా కూడా ఎలాంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టలేదు. సో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలను సులభతరంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహార భద్రత కార్డుపై, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు కూడా చెల్లుబాటు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డు కానీ లేదా తెల్ల రేషన్ కార్డు కానీ ఉండాలనే నిబంధన ఉండేది. దీనివల్ల ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోయారు. సో దీనిపై ప్రజల నుంచి చాలా వినతులు రావడంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఇక నుండి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచిత సేవలు పొందొచ్చు. అండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం రీసెంట్ గా తెలంగాణ అండ్ ఏపీలో కూడా అమలు చేయడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి సెపరేట్ గా కార్డులు అనేవి ఏమి ఇష్యూ చేయలేదు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆమోదించిన ఇతర రాష్ట్రాలు దీనికి సంబంధించి సెపరేట్ హెల్త్ కార్డులను ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ మన తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం మాత్రమే నిర్ణయించింది. ఏప్రిల్ తర్వాత అమలులోకి తెస్తామని అప్పట్లో తెలిపింది. ఈ పథకం ద్వారా 26 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ కింద 84 లక్షల మంది ప్రయోజనం పొందుతారని పేర్కొంది. అయితే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన నిధులను ఆరోగ్యశ్రీ పథకాలకు మాత్రమే వాడుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలలో ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి హెల్త్ కార్డులు సెపరేట్ గా ఇచ్చే అవకాశం అయితే ఇప్పుడు లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.